తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంప్రదాయమైన క్రీడలతో జరుపుకోవాలని గుండాట కోడిపందాలు పేకాట వంటి అసంగ కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శోభన్ కుమార్ తహసీల్దార్ చిన్నారావు అన్నారు జిల్లా యంత్రాంగం తరఫున పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మన జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిన్న సమీక్ష సమావేశం జరిగింది ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ సంక్రాంతి పండుగ పేరులో ఈ కోడి పందాలు పేకాట జోగం ఇలాంటివన్నీ కూడా బెట్టింగ్లు నిర్వహిస్తూ ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రభావాన్ని కోల్పోయి అదేదో జోదానికి ఆనవాళ్ళుగా సంకేతంగా సంక్రాంతి పండుగ మిగిలిపోయే రకంగా తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని రూపుమాపాలి మన సాంప్రదాయం ఏంటి మన సంస్కృతి ఏంటి తెలియజేయాలనే ప్రజలకు తెలియజేసి ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియజేయాలనే సదుద్దేశంతో మన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే సాంప్రదాయ సంక్రాంతి అని చెప్పే కార్యక్రమం ఒకటి మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి పోలీస్ శాఖ అంతా కూడా సమాయత్తమైంది దాని ఏదో భాగంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను యువకులు ఉత్సవంతులందరికీ కూడాను సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ అదేవిధంగా మహిళలకి సంబంధించినంత వరకు రింగాట ఈ గొబ్బెమ్మలు మన ముగ్గులు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సంస్కృతిని మన మన సంస్కృతి ఏంటనేది తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దానికి మన రెవెన్యూ శాఖ తరఫున మన తహసీల్దార్ గారు మేమందరూ కూడా ఈ మండల స్థాయి క్రీడలన్నీ కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా పోటీలు కూడా ప్రారంభిస్తున్నాం అదేవిధంగా పిల్లలకు కూడా మన సంస్కృతిని తెలియజేయడం కోసం స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి మన సాంప్రదాయ దుస్తులు అవి ఏంటనేది తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఫ్యాన్సీ డ్యాన్స్ డ్రెస్ కాంపిటీషన్ అనేది కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏ విధమైనటువంటి కోడి పందాలకు కానీ పేకాట జోదం ఇతర జోద క్రీడలకు కానీ అనుమతులు లేవు ఇవ్వబడవు దాని నిమిత్తంగా ఈ మన తహసీల్దార్ గారు నేను వెటర్నరీ డాక్టర్ గారు అదేవిధంగా ఇంకొక ఎన్జిఓ మరియు రెవెన్యూ సిబ్బంది మా సిబ్బంది అందరితో కలిసి టీమ్స్ కింద ఏర్పడి ఈ గ్రామాల్లో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే కోడి పందాలు నిర్వహించడానికి అవకాశం ఉన్నాయో అవన్నీ కూడా బరులన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది రేపటి నుంచి ఆ బరులన్నింటినీ కూడా తహసీల్దార్ గారు మేమందరూ కూడా దున్నేయడం జరుగుద్ది అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పటికే కోడి కత్తులు నిర్వహించే కట్టి ఈ కోడి పందాలకు పాల్పడే వాళ్ళందరినీ కూడా గుర్తించి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అలాగే ఈ కోడి పందాలు గతంలో జరిగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ తోటల యజమానులందరికీ కూడా నోటీసులు ఇచ్చి మళ్ళీగానే వాళ్ళు ఏదైనా పర్మిట్ చేస్తే వాళ్ళని కూడా ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ కింద వాళ్ళని కూడా ముద్దాయిల కింద చేర్చి వాళ్ళని కూడా కోర్టులో ఛార్జ్ షీట్